नमामि भगवत्पादशंकरं लोकशंकरं सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितं असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृ च। परमात्म चैतन्यमु సర్వ ఇంద్రియ గుణ ఆభాసం అంటే ఇంద్రియ వ్యాపారములనన్నింటినీ ప్రకాశింపజేసేది. ఆభాసతే మీన్స్ అవభాసతే, ఇంద్రియ వ్యాపారములనన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. కన్ను చూడడానికి ఆ ఆత్మచైతన్యమే హేతువు, చెవి వినడానికి ఆత్మచైతన్యమే హేతువు. ఆ విధంగా ఇంద్రియ వ్యాపారములన్నింటినీ ప్రకాశింపజేసేది ఆ చైతన్యమే. ఇది ఎలాగంటే కెరటములన్నీ సముద్రములందే ఉంటాయి, కెరటములన్నీ కూడా. అదేవిధంగా జగత్తులో ఉండే పదార్థములన్నీ కూడా, పదార్థములు అన్నీ కూడా ఆ చైతన్య సముద్రమునందే మనుగడను సాగిస్తూ ఉంటాయి, ఉనికిని కలిగి ఉంటాయి. పదార్థములు అంటే ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్. ఇప్పుడు మీరు మెంటల్ అంటే ఇమోషన్స్ ఉన్నాయనుకోండి, ఏదో సుఖము దుఃఖము ఇత్యాది ఇమోషన్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటికీ అధిష్టానం ఏది? ఆ చైతన్యమే. ఎరుక ఎరుక ఉంటేగా సుఖమన్నా ఎరుకయే, ఎరుక ఎందే ఉంటుంది, దుఃఖమన్నా ఎరుక ఎందే ఉంటుంది. ఎరుక లేకపోతే సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. సో ఆ రకంగా మెంటల్ థింగ్స్ అంటే ఇమోషన్స్, ఇంటలెక్షన్స్ అంటే మీకు వచ్చిన పాండిత్యము విద్య ఇత్యాదులన్నీ కూడా ఆ చైతన్యము నుండే అధిష్ఠితములై ఉంటాయి. మెంటల్లే కాదు, ఫిజికల్ కూడా. ఈ సోకాళ్ళు ఫిజికల్ ఆల్సో, బికాజ్ వాట్ యు కాల్ ఫిజికల్ అది కూడా సెన్సేషన్స్ కంటే అతీతంగా ఫిజికల్ ఏమీ ఉండదు. ఇప్పుడు రూపము ఉందనుకోండి, రూపము అంటే అది ఫిజికల్ లాగా అనిపిస్తుంది, కానీ రూపజ్ఞానం కంటే భిన్నంగా రూపము ఉండదు, శబ్దజ్ఞానం కంటే భిన్నంగా శబ్దము ఉండదు. కాబట్టి ద ఫిజికల్ థింగ్స్ అనేవి కూడా, భౌతిక పదార్థములు కూడా చైతన్యము నుండే ఉనికిని కలిగి ఉంటాయి, మనుగడను సాగిస్తూ ఉంటాయి. ఇంకా మెంటల్ థింగ్స్ చైతన్యమునందు నిలిచి ఉంటాయి అని వేరే చెప్పనేలా. కాబట్టి ఇప్పుడు సినిమా సందర్భంలో సినిమాది చూశారనుకోండి, అక్కడ ఆ సినిమా దృశ్యములనన్నింటినీ ప్రకాశింపజేసే ప్రకాశమా లేక దృశ్యముల, ఏది ముఖ్యము అంటే వాస్తవంలో సినిమా చూసేవాడికి దృశ్యములే ముఖ్యం. సినిమా చూసేవాడికి ప్రకాశంతో పెద్ద శ్రద్ధ ఉండదు, వాడికి వాడి ఫోకస్ ఉండదు, వాడి ఫోకస్ అంతా దృశ్యముల మీద ఉంటుంది. అదే మరి సంసారం అంటే అలాగే ఉంటుంది. మనం సంసారంలో కూడా ఆ ఫిజికల్ అండ్ మెంటల్ థింగ్స్, భౌతిక పదార్థములు మానసికములైన తలంపులు వాటికే ప్రాముఖ్యం ఇస్తున్నాం తప్ప వీటినన్నింటినీ ప్రకాశింపజేసే చైతన్యాన్ని మనం పక్కన పెట్టేటువంటి పొరపాటు చేస్తూ ఉంటాం. వాస్తవానికి ఈ భౌతిక పదార్థములు మానసికములైన తలంపులు అన్నీ కూడా ఆత్మ చైతన్యము నుండే మనుగడను కలిగి ఉంటాయి, సర్వేంద్రియ గుణాభాసం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఈ ఇంద్రియ వ్యాపారముల ద్వారా అనుభవానికి వచ్చేటువంటి ఈ ఘటనలు, లేక దాన్ని ఇంకా సరళంగా చెప్పాలంటే ఇంద్రియానుభవములు ఏవైతే ఉంటాయో, సో ఇంద్రియానుభవములు ఏ రూపంగా ఉంటాయి, కన్ను అయితే రూపజ్ఞానము, చెవైతే శబ్దజ్ఞానము ఇత్యాది, మనస్సు అయితే సుఖ దుఃఖ రూపంగా ఉంటుంది, బుద్ధి అయితే విజ్ఞానము కర్తృత్వము ఇత్యాది రూపంగా ఉంటుంది. ఇవి ఇంద్రియ వ్యాపారాలంటే ఈ ఇంద్రియ వ్యాపారములకు ప్రాముఖ్యమునిచ్చుట మానివేసి ఇంద్రియ వ్యాపారములకు ప్రముఖ స్థానము ఇవ్వకుండా వీటినన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి చైతన్యమునకు ప్రముఖ స్థానాన్ని ఇవ్వడం మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అంచేతనే మీరు దాన్ని నేను మీకు ప్రాక్టికల్గా చెప్తా చూడండి, మీరు తెలివిగా ఉన్నారా ఆలోచిస్తూ ఉన్నారా రెండింటికి తేడా ఉంది.
బీ అవేర్ఫుల్ అండ్ బీ థింకింగ్. రెండింటికి తేడా ఉంది. థింకింగ్, అలా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ కూర్చున్నప్పుడు ఆ చైతన్యము, ఆ ఎరుక మీకు అది కప్పుబడిపోతుంది ఈ ఆలోచనల ప్రవాహం చేత. అలా కాకుండా మీరు ఆ ఎరుకలో ఉన్నట్లయితే, మీరు ఎరుకలో ఉన్నారా ఆలోచిస్తూ ఉన్నారా చూసుకోవాలి. ఆలోచిస్తూ ఉండరాదు, ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉంటూ ఉంటే బీ అవేర్ఫుల్, బీ అవేర్, బీ అవేర్. అలా ఎరుకలో ఉండండి. అలా ఊరికే సంకల్పాలు తలంపుల ప్రవాహంలో ఉండవద్దు, బీ అవేర్. అలా ఎరుకలో ఉన్నట్లయితే ఆ చైతన్యం యొక్క లోతు మీకు అనుభవానికి వస్తుంది. ద డెప్త్, ఆ డీపెన్, అది లోతు మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు మీకు ఆ ఐదు జ్ఞానేంద్రియములు, మనోబుద్ధి అహంకార చిత్తములనే నాలుగు వ్యాపారములు, నాలుగు కూడా అంతరింద్రియ వ్యాపారములే, తర్వాత శబ్దస్పర్శ రూపరసగంధములనే పంచ సూక్ష్మభూతములు, ఇవన్నీ కూడా కేవలము ఆ ఎరుకయే అధిష్టానముగా కలిగి ఉన్నవి. కెరటములలా అయితే సముద్రమునందు ఉన్నవో ఆ విధంగా ఈ వ్యాపారములన్నీ కూడా ఆ ఎరుకయందే ఉన్నవి అని మీకు తెలుస్తూ ఉంటుంది. అది మీకు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా సర్వేంద్రియ గుణాభాసం, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేను ఇంకే రీక్యాప్ గడచిన కథను కొద్దిగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇంద్రియ వ్యాపారములన్నింటినీ పరమాత్మ చైతన్యమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది, నిలబెడుతూ ఉంటుంది. సో ఆ విషయం అయితే పరమాత్మ చైతన్యం ఇంద్రియ వ్యాపారములన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా పరమాత్మ యందు ఇంద్రియములు వాటి వ్యాపారములు ఉంటాయి అని అనుకోరాదు. సర్వేంద్రియ వివర్జితం. సో మీకు ఇది ఎలాంటిదంటే, మీరు గమనించండి, షుగర్ లంప్, ఒక షుగర్ క్రిస్టల్ తీసుకోండి, పంచదార పటిక స్ఫటికము తీసుకోండి, అది షేప్ ఎలా ఉంటుంది, ఏదో క్యూబ్, క్యూబ్ షేప్, క్యూబ్లో ఇస్తారు కదా వాళ్ళు, టీ టీ ఇచ్చేప్పుడు క్యూబ్ పెడతారు పక్కన, ఆ క్యూబ్ వేసుకుని కలుపుకోవచ్చు కదా, క్యూబ్ షేప్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో స్వీట్నెస్ తీయదనము ఉన్నది, క్యూబ్ షేపు ఉన్నది, అవునా, రెండు ఉన్నాయి. దానికి క్యూబ్ అనే పేరు, క్యూబ్ షేపు, తీయదనము ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, తీయదనము క్యూబ్ షేపు నందు తీయదనము ఉన్నదా, లేక తీయదనమునందు క్యూబ్ షేపు ఉన్నదా అని ఆలోచిస్తే క్యూబ్ షేపులో తీయదనం ఉన్నదే కానీ తీయదనమునందు క్యూబ్ షేపు లేదు. తెలిసిందండి, ఆ క్యూబ్ అక్కడ పెట్టినప్పుడు దాంట్లో క్యూబ్లో పైన కింద మధ్యలో ఇటుపక్క అటుపక్క ఎటు చూసినా తీయదనమే ఉన్నది. కానీ తీయదనమునకు క్యూబ్ షేపు ఉన్నదా, లేదు. కాబట్టి మీరు ఏమని చెప్పచ్చు, క్యూబునందు తీయదనము ఉండను, తీయదనమునందు క్యూబ్ లేదు అని చెప్పచ్చా? సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. కాబట్టి ఇంద్రియములయందు చైతన్య ప్రకాశమే ఉన్నప్పటికీ చైతన్య ప్రకాశమునకు ఇంద్రియములు లేవు. సూర్యుడు కళ్ళకు అధిష్టాన దేవత అని అన్నప్పటికీ సూర్యుడు ఊరికే కన్ను అని మాట వలసకు అంటాను తప్ప, వాస్తవంలో సూర్యుని యందు సూర్యుడికి ఏమో కొన్ని కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటున్నాడు అని అనుకోరాదు. అలా అనుకోకూడదు. ఇప్పుడు మీరు గమనించండి, పేరు, నామము, రూపము, సంబంధము, సంబంధము ఒకటి ఉంటుంది. నామము, రూపము, సంబంధము, నామరూపాలకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ద్రష్ట, దృశ్యము, వాటి మధ్యలో సంబంధం ఉంటుంది. ద్రష్టృదృశ్య సంబంధము అంటారు. కారణము, కార్యము, వాటి మధ్యన కారణకార్య సంబంధం ఉంటుంది. ప్రతిదానికి సంబంధాలు ఉంటాయి. అలాగే తండ్రి కొడుకు అనే సంబంధం ఎలాగా ఉన్నది. ఇప్పుడు నామము, రూపము, సంబంధము, క్రియ, అది చేసే పని. తర్వాత పరిచ్ఛిన్నత అంటే సర్వము నుండి విడివడి ఉండుట. ఐదు లక్షణాలు, ఐదు లక్షణాలు ఉంటాయి. సో నామరూపములు, సంబంధము, పరస్పర సంబంధము,
తర్వాత క్రియ లేక వ్యాపారము నాలుగవది, ఐదవది పరిచ్ఛిన్నత అంటే ఇతరము నుండి విడివడి ఉంగుట. ఈ ఐదు ఒక షేప్కి ఒక ఆకృతికి చెంది ఉంటాయి. ఈ ఐదు కూడా ఆకృతికి చెంది ఉంటాయి. ఏ ఆకృతి మీరు చూసినా ఈ ఐదు ఉంటాయి. కానీ సో ఆ ఆకృతి యందు ప్రకటమవుతూ ఉండే తత్వానికి ఈ ఐదు కూడా ఉండవు. ఇప్పుడు ఆభరణం తీసుకోండి, దానికి ఓ పేరు ఉంటుంది, ఓ రూపం ఉంటుంది, దానికి ఓ సంబంధం, దేహంతో ఒక సంబంధం ఉంటుంది, దేహావయవంతో ఒక సంబంధం ఉంటుంది, మెడలో పెట్టుకునేది, చెవికి పెట్టుకునేది ఇత్యాది దేహావయవంతో ఒక సంబంధం ఉంటుంది, అది చేసే ఒక పని ఉంటుంది, అది అలంకరిస్తూ ఉంటుంది మెడకి, నెక్లెస్ మెడను అలంకరించును అది అని అనుకుంటున్నాం. అది నిజంగా అలంకరిస్తుందో మానిందో మొత్తానికి అదొక వ్యాపారాన్ని ఒకటి చేస్తోంది కదా, ఓ పని ఒకటి చేస్తోంది కదా. అది ఏ పని చేయకపోతే ఈ కొనుక్కునే వాళ్ళందరూ వెరివాళ్ళా ఏమి? నన్ను మీరు పర్సనల్గా అడిగితే అవును వెరివాళ్ళనే చెప్తాను, కానీ ప్రస్తుతం కదా అది అలా ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఒక వ్యాపారం చేస్తోంది, తర్వాత దానికి ఒక పరిచ్ఛిన్నత గలదు. అది ఒక మెడకు అలంకారం అయితే ముక్కు కాదు, ముక్కుకి అయితే చెవికి కాదు అని ఇలా పరిచ్ఛిన్నత విడివడి ఉంటుంది. ఇన్ని ఉంటాయి దేనికి? ఆభరణానికి, బంగారానికి. ఇవి ఏమీ ఉండవు. అది దాన్ని పట్టుకోవాలి. సర్వేంద్రియ వివర్జితం. సో అదేవిధంగా కానీ భ్రాంతి పడి వాళ్ళు వ్యామోహితులు ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా పరమాత్మకి, పరబ్రహ్మ చైతన్యానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయనుకుంటారు. పరమాత్మకు రూపము, నామము, ఒక వ్యాపారము, ఓ సంబంధము, ఒక పరిచ్ఛిన్నత, ఇవన్నీ కూడా దేవుడికి ఉన్నాయి. దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే పరిచ్ఛిన్నత పెట్టారా లేదా మీరు? అనుకో నామము, రూపము, అన్నీ సంబంధం అంటే ఆయన కూడా పెళ్ళాడాడు, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారని ఇలా మొదలు పెడితే మీరు అదంతా కూడా ఉపాసన కోసం చెప్పారు, అలా ఒక ప్రతీకగా చెప్పారంటే పర్వాలేదు, కానీ లేకపోతే సమస్యలు వస్తాయి. భాగవతంలో ఆఖరిని 12వ స్కంధంలో 11వ అధ్యాయం ఇంకా అయిపోవచ్చింది. 11వ అధ్యాయం అంటే ఇంకొక 2 అధ్యాయాలు ఉన్నాయి, ఇంకేమీ లేదు, అయిపోయింది భాగవతం. 12వ అధ్యాయం విషయ సూచి, మళ్ళీ ఇండెక్స్ అధ్యాయం, ఒక అధ్యాయం ఇండెక్సే. 13 ఏవో స్తోత్రాలు, అయ్యా మేము ముగిస్తున్నామని ఏవో ప్రార్థన చేసి ముగించడం. అంటే ఏమిటి, భాగవతంలో స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆఖరి చాప్టరు 11వ అధ్యాయం, ఇది 12వ స్కంధంలో. ఆ 11వ అధ్యాయం యొక్క టాపిక్ ఏమిటో తెలిసిన? పరమాత్మ యొక్క ప్రతీకలు. ఏ వేటికి ప్రతీకలు? ఆయన ధరించే ఆభరణములు వేటికి ప్రతీక, ఆయన చేతులు వేటికి ప్రతీక, కాళ్ళు అంగ ఉపాంగ అలంకార ఉపచారముల ప్రతీకలు. ఆయన అంగం, తలంటే ఏమిటి ద్యులోకము, పాదములు అంటే ఏమిటి పృథివీలోకము, అంగములు, ఉపాంగములు. సో ఇంకా అలా ప్రతీకలు అవన్నీ, చెవులు అంటే ఏమిటి, ముక్కు అంటే ఏమిటి అని ప్రతీకలు. తర్వాత కౌస్తుభ మాణిక్యం అంటే ఏమిటి, ఆత్మ చైతన్య జ్యోతి అని చెప్పారు కౌస్తుభ మాణిక్యం అంటే. మకర కుండలములు, చెవికి మకర కుండలములు అంటే ఏమిటి, సాంఖ్యము, యోగమును. సాంఖ్యం అంటే వివేక జ్ఞానము, యోగము అంటే ధ్యానమును చేయుట. ఈ 2 థియరీ అండ్ ప్రాక్టీస్, ఇవి మకర కుండలములు. ఇది కౌస్తుభ మాణిక్యము అంటే ఆత్మజ్యోతియే కౌస్తుభ మాణిక్యము. మెడలో వనమాల ఇంత పొడుగు మాల వేసుకుని అది మాయాశక్తి అని ఈ రకంగా అంగ ఉపాంగ ఆభరణ ఉపచారములు అని గుర్తున్నారు. ఆభరణములు, ఆభరణాలకి ప్రతీకలు ఇవి చెప్పానుగా, మకర కుండలములని. శంఖమనగానేమి, ఓంకారము అంటూ ఈ రకంగా అన్నీ ఇస్తారు. అంటే ఏమిటి, భాగవతంలో ఇన్ని కథలు చెప్పి చెప్పి చెప్పి, రే నాయన ఈ కథల యొక్క సారమును నువ్వు అర్థం చేసుకో అని చెప్పడం కోసం అలా చెప్పారా అన్నట్టుగా అనిపిస్తుంది. అధ్యాయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి పడకూడదు. ఇంద్రియములన్నీ పరమాత్మ యందు ఉన్నాయి అని మనం భ్రాంతి పడరాదు. ఇదంతా రీక్యాపే, నేను కవర్ చేశా ఇదంతా కూడా. ఆయన దాని మీద ఒక చిన్న శంక ఒకటి లేవతీశారు శంకరులు. ఏమనంటే, అపాణిపాదో జవనోగ్రహీత పశ్యత్య చక్షు స శృణోత్యకర్ణ. సో అని ఉంది కదా మంత్రము,
ఆయనకి చేతులు కాళ్ళు లేని మాట వాస్తవమేనయ్యా, కానీ వేగంగా పరిగెత్తుతున్నాడు, పట్టుకుంటున్నాడు. చేతులు చూపు లే, కళ్ళు లేవు కానీ చూస్తున్నాడు, చెవులు లేవు కానీ వింటున్నాడు అని ఉంది కదా. మరి ఇంద్రియములు లేకున్నా ఇంద్రియ వ్యాపారములు ఉన్నట్లు ఉన్నదే అని ఒక శంక లేవదీసి, కాదు ఇంద్రియ వ్యాపారం ఉన్నట్టు కాదయ్యా అది, ఇంద్రియ ఆయన ఎందు వ్యాపారం ఉన్నది అనే అభిప్రాయం కాదు. ఇంద్రియములు లేవు కానీ వ్యాపారములు అన్నీ ఉన్నాయి, కళ్ళు లేవు కానీ చూపు ఉన్నది అని కాదు అభిప్రాయం. ఆ మంత్రానికి అభిప్రాయం అది కాదు. మరి ఏమిటి ఆ మంత్రానికి అభిప్రాయము అంటే, ఎలక్ట్రిసిటీ ఎలా అయితే, ఇది కూడా నేను చెప్తూ వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎలా అయితే ఒక పరికరంలో ప్రవేశించినప్పుడు, ఫ్యాన్లో ప్రవేశించింది అనుకోండి, ఆ ఫ్యాన్ యొక్క వ్యాపారమునకు అనుగుణమైన శక్తిగా మారిపోతుంది. అది ఫ్యాన్ వ్యాపారం ఏమిటి, గిరగిర తిరుగుట, దానికి అనుగుణమైన శక్తిగా ఆ ఎలక్ట్రిసిటీ మారిపోతుంది. హీటర్లో ప్రవేశించిందనుకోండి, వేడి చేయుట అనే వ్యాపారమునకు అనుగుణమైన శక్తిగా మారిపోతుంది. కూలర్లో ప్రవేశించి చల్లబరుచుటకు అనుకూలమైన శక్తిగా మారిపోతుంది. అలాగంటే పలు రకములుగా ప్రకటమయ్యే సామర్థ్యము ఆ ఎలక్ట్రిసిటీకి ఉన్నది. అదే విధంగా ఆత్మచైతన్యం, ఆ పరమాత్మ చైతన్యము, దానికి కళ్ళు లేవు కానీ కళ్ళల్లో కళ్ళు చేసినంత పని అదే చేస్తోంది, కళ్ళు చేసే పనంతా అదే చేస్తుంది. చెవులలోకి వచ్చేప్పటికీ పరమాత్మ చైతన్యము రూపజ్ఞానం అవదు, శబ్దజ్ఞానమే అవుతుంది. కళ్ళల్లో రూపజ్ఞానమే అవుతుంది ఆ చైతన్యం. ఏదైనా జ్ఞానమే కానీ కళ్ళలోకి వచ్చేప్పటికీ ఏదైనా జ్ఞానమే కదా అని శబ్దజ్ఞానమయ్యి, చెవుల్లోకి వచ్చేప్పటికీ ఏదైనా జ్ఞానమే కదా అని రూపజ్ఞానం అవ్వదు. అలాగా చెవుల్లో శబ్దజ్ఞానమే, కళ్ళల్లో రూపజ్ఞానమే, ఆ విధంగా ఆయా ఇంద్రియములలో ప్రకటమవుతూ ఆ ఇంద్రియ వ్యాపారమునకు అనురూపముగా మలచు, తనను తాను మలచుకునే శక్తి ఆత్మచైతన్యమునందు గలదు అని సూచించుట కొరకై ఆ మంత్రము ఆ విధంగా ప్రదర్శించబడినది అని శంకరులు, స్వసర్వేంద్రియ ఉపాధి గుణ ఆనుగుణ్య భజన శక్తిమత్ అని ఆ విధంగా చెప్పారు. ఈ వాక్యం ఎలాంటిదంటే, దానికి దృష్టాంతంగా చెప్పారు, అపాణిపాద యవనోగ్రహీత అనే వాక్యము, చేతులు కాళ్ళు లేవు ఆత్మకు కానీ వేగంగా పరిగెడుతుంది, గట్టిగా పట్టుకుంటుంది అనే వాక్యం ఎటువంటిదంటే, అంధోమణిమ విందత్ అనే వాక్యము వంటిది అని చెప్పి ఇక్కడ ఆపాను నేను. ఈ వేదాంతం ఎలాగంటే ఎప్పటికప్పుడు పరగడుపు అన్న సామెత ఒకటి ఉంది, నిన్న చెప్పింది ఈవేళ కొత్త, ఈవేళ చెప్పింది రేపు పొద్దున్న కొత్త. అలాంటిది వారం రోజుల క్రితం ఆపిందాన్ని అందరినీ, మిమ్మల్ని అందరినీ ఒకసారి మళ్ళీ నా వైపు తిప్పుకోవాలంటే ఇది కొంత కృషి చేయటం అవసరం అనిపించి నేను ఈ పని చేసి, ఇప్పుడు మీరందరూ దారిలోకి వచ్చారు కదా, మొత్తానికి లైన్లో పడ్డారు కదా, మంచిది. అంధోమణిమ విందత ఇత్యాది మంత్రార్థవత్ తస్య మంత్రస్య అర్థ, ఆయన వివరంగా చెప్పలేదు అపాణిపాదో జవనోగ్రహీత అనే మంత్రానికి అర్థం ఎలా చెప్పుకోవాలంటే, అంధోమణిమ విందత్ అనే మంత్రానికి అర్థం మీరు చెప్పుకున్నట్టుగానే చెప్పుకోండి అనేసి వదిలేశారు. అది తెలుగు పుస్తకంలో ఉంది, ఎలా చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే, గురుడ్డివాడు మణిని పొందెను, విద లాభే పొందుట, పొందడం అంటే చూచుట అని అర్థం. మణిని చూశాడు, చూడమన్నా పొందడమన్నా ఒకటి. రోడ్డు మీద వెళ్తుంటే నాకు 10 రూపాయల కాగితం, 10 రూపాయల కాగితం కనపడదు కదా, కాయిను, రూపాయి కాసు, రూపాయి కాసు అంటారు, రూపాయి కాసు కనబడింది, రూపాయి కాసు దొరికింది అంటాడు. దొరికిందంటే అర్థం ఏంటండి, కనబడింది అని కదూ, చూడడమే పొందడం అనగా చూచుట. గురుడ్డివాడు మణిని చూచను అని అర్థం. అవిందత అవిందత్ అంటే, అవిందత అంటే మణిని చూచను. గురుడ్డివాడు ఎలా చూస్తాడు, చేతులు లేనివాడు పట్టుకున్నట్టు అనే అన్నట్టుగా ఉందిగా మంత్రం. చేతులు లేని ఆత్మ పరమాత్మ పట్టుకున్నది, కాళ్ళు లేని పరమాత్మ పరిగెత్తింది అనే మంత్రము, గురుడ్డివాడు మణిని చూశాను అన్నట్టుగా లేదు, అలాగే ఉంది. మరి అక్కడ మంత్రానికి అర్థం ఎలా చెప్పారు, ఎలా చెప్పారంటే, స్వప్నంలో మనస్సుతో చూచాను అని చెప్పారు. అంధుడు ఆయన, కానీ ఆయన అంధుడికి కూడా కళ వస్తుంది. ఈ మాట శంకరులు ఎక్కడో ఒక చోట చెప్పారు, అంధుడికి కూడా కళ వస్తుంది.
అంధుడికి కళ ఎలా వస్తుందంటే చూడండి, మధ్యలో ఏదో గ్లకోమాయ ఏదో వచ్చి అంధుడయ్యాడు, కనబడడం మానేసింది. కనబడడం మానేస్తే అప్పుడు ఇంతకుముందు చూసినవన్నీ కళ్ళలో ఆయన మళ్ళీ చూస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన జాగ్రత్త అవస్థలో అంధుడే అయినప్పటికీ కళలో చక్కగా మణిని చూచినాడు. అంటే అక్కడ మనస్సుతో, ఆ మనస్సు చేత కల్పితమైన నేత్రంతో, మనస్సుతో మనస్కల్పితమైన కన్నుతో చూచాడు అని అర్థం. అలా చెప్పాలి దానికి. అదేవిధంగా ఆత్మచైతన్యము చేతులు లేనిదైనప్పటికీ చేతులలో ప్రవేశించి చేతుల వ్యాపారానికి అనుగుణంగా తను ప్రకటమవుతూ చేతులు చేసే పని చేస్తోందా అన్నట్లు ఉన్నది. వాస్తవంలో ఆత్మస్వరూపమునందు చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియములు మాత్రమే కాక వాటి వ్యాపారములు కూడా యథార్థంగా ఆత్మస్వరూపమునందు లేవు. అది వ్యవస్థ. ఓకే, సో ఇది అలాగే. దీంట్లో పెద్ద కష్టమేం లేదు. సినిమాలు, బోల్డ్ సినిమాలు వస్తాయి పోతాయి, ఆ దృశ్యములు ఏవి కూడా ఆ ప్రాజెక్టర్ లైట్ యొక్క ప్రకాశమునందు లేవు. ఆ దృశ్యములన్నీ ఆ ప్రకాశంలో ఉంటాయా? ఉండవు. ఇప్పుడు సపోజ్ పాత సినిమా ఏదో సినిమా వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా అవి అలాగా ఇంగు మూట కట్టిన గుడ్డకి ఇంగు వాసన ఉన్నట్టుగా ఆ ప్రాజెక్టర్ ప్రకాశంలో ఇంకా ఆ పాత దృశ్యాలు ఇంకా అలాగా లింగర్ అవుతున్నాయనుకోండి. అప్పుడు మీరు సినిమా, కొత్త సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఈ సినిమాలో హీరోతో పాటుగా పాత సినిమాలో హీరో కూడా ఏదో కొంచెం అప్పుడప్పుడు లీలగా కనపడుతున్నట్టుగా ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఆ సినిమా? అలా ఏమైనా అవుతుందా? అలా అవ్వదు, అలా అవ్వదు. మన కన్ను కూడా అంతే, మన చూపు కూడా అసంగంగా ఉంటుంది. చూపు కూడా అసంగమే. ఇప్పుడు 5 నిమిషాల క్రితం చూసింది ఇంకా అక్కడే లింగర్ అవుతుంది అనుకోండి, కళ్ళల్లోనూ రెటీనా మీద ఇంకా అలా తచ్చాడుతోంది అనుకోండి, అప్పుడు ఇప్పుడు కొత్తగా చూసిన దాంట్లో 5 నిమిషాల క్రితం చూసింది కలిసి అలా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. సపోజ్ 5 నిమిషాల క్రితం కారు చూశాను, ఇప్పుడు బర్రెని చూస్తున్నాను, ఈ బర్రె మీద ఆ కారు, ఆ కారు మీద ఈ బర్రె కనపడ్డాయనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అలా ఉండదు. అంటే అర్థం ఏంటి? చూపు బర్రెను ప్రకాశింపజేసినా బర్రె చూపు ఎందు ఉండదు. చూపు కారును ప్రకాశింపజేసినా కారు చూపు ఎందు ఉండదు. అదేవిధంగా ఆత్మచైతన్యము సకల ఇంద్రియ వ్యాపారములను ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ ఆత్మచైతన్యమునందు ఇంద్రియ వ్యాపారములేవి ఉండవు. అక్కడికి ఆ వ్యవస్థ అయింది. ఓకే, ఇక ఆ పరమాత్మ అసక్తం, అది దేనికి అతుక్కోదు. అతుక్కో శక్తి అంటే అతుక్కోవడం, తెలుగులో అతుక్కోవడం అంటారు. ఆ పదం బాగానే ఉందండి, అతుక్కోవడం. దేనికి అతుక్కోదు, అలాగా అంటకుండా ఉండిపోతుంది, అలా ముట్టదు, అంటదు, ముట్టదు, అతుక్కోనదు. నేను చాలా పదాలు వాడాను, మీకు ఐడియా వచ్చేసింది కదా. సో ఇట్ డజంట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలంటే దేనికి అటాచ్ అవ్వదు. ఆత్మ చైతన్య స్వరూపం అట్టిది. సో దేనితోటి అది అటాచ్ అవ్వదు. ఇది ఆత్మ చైతన్యం ఎటువంటిదంటే ఇంతకుముందు మనం చూసినట్టున్నాము. ఇప్పుడు ఆకాశమునకు మేఘములతో సంగము ఉండదు. మేఘాలు ఎక్కడుంటాయి? ఆకాశమునందే ఉంటాయి. కానీ ఆకాశమునకు మేఘములకు మధ్యన సంగము ఉండదు. వర్షం కురిస్తే వాయువులో నీటి తేమ శాతం పెరుగుతుంది, హ్యూమిడిటీ పెరుగుతుంది వాయువులో. తర్వాత నిప్పు అయితే ఆరిపోతుంది, నీళ్లు పెరుగుతాయి, ఆ నీళ్లు ఈ నీళ్లు కలిసి వాల్యూమ్ పెరుగుతుంది, నేల అయితే బురద అవుతుంది. ఆకాశానికి ఏమవుతుంది వర్షం కురిస్తే? ఏమీ అవ్వదు. కానీ వర్షం ఆకాశమునందే ఉంటుంది. వర్షం కానీ ఆకాశము వర్షమును నిలబెడుతూ ఉంటుంది. వర్షమునకు అవకాశాన్ని ఇచ్చేది ఆకాశమే. కానీ ఆకాశమునకు తడి అగుట అనేది ఉండదు. అది అసక్తం. ఏమంటే ప్రకాశము, ఇప్పుడు ప్రకాశం తీసుకోండి, ఈ ప్రకాశంలో మంచి అందమైనవన్నీ ప్రకాశించేయనుకోండి, ఏమైనా ఓపెసరంత అందం ఆ ప్రకాశానికి వస్తుందా? రాదు. ప్రకాశంలో చాలా ఏహ్యములైన వస్తువులు ప్రకాశించేయనుకోండి, చాలా ఏహ్యభావాన్ని కలిగించేవన్నీ ఆ ప్రకాశంలో ప్రకాశించేయనుకోండి, కొంత ఏహ్యభావము ఆ ఏవగింపు వెళ్ళి ఆ ప్రకాశానికి అతుక్కుంటుందా? అతుక్కోదు.
ప్రకాశంలో భగవద్గీత చదివారనుకోండి, ప్రకాశానికి ఏమైనా ఉపసరంత పుణ్యం వస్తుందా? రాదు. ప్రకాశంలో మీరు ఏదైనా తప్పు పని చేశారనుకోండి, భగవద్గీత ప్రకాశానికి పాపం వస్తుందా? రాదు. ఆ ప్రకాశము ఆకాశము ప్రకాశము, అదే అదే ఆత్మ చైతన్యము. బాహ్యమునందుండే భౌతికమైన ఆకాశమునకు భౌతికమైన ప్రకాశమునకు అసక్తత అంటే అనాసక్తి, ఆసక్తి లేకుండుట, దేనికే అతుక్కొనకుండుట అనే లక్షణము అసంగత అంటారు. అసంగత అసంగత అనే లక్షణము ఈ భౌతికములైన వాటికే ఉండగా అది ఆ సూక్ష్మత్వము అలా ఉంటుంది. ఆకాశము సూక్ష్మము. ఎందువల్ల సూక్ష్మము? దేనితోటి? దానికి సంగము ఉండదు కనుక. నిజానికి జగత్తంతా కూడా ఆకాశమునందే ఉంటుంది, కానీ ఎన్ని ఉన్నా అన్నీ ఆకాశమునందే ఉంటాయి. కానీ ఆకాశమును ఏవి కూడా స్పృశించను, కూడా స్పృశించవు. ఆకాశము అసంగంగా ఉండిపోతుంది. అదేవిధంగా ఆ ఎరుక, మీ లోపల ఉన్న ఎరుక మీరు ఒక్కసారి చూసుకోండి. మీరు మనస్సుతో తాదాత్మ్యమైతే ఓసారి సుఖం, ఓసారి దుఃఖం. సుఖం వచ్చినప్పుడు నేను సుఖిని, దుఃఖం వచ్చినప్పుడు నేను దుఃఖిని అనే వ్యామోహం కలుగుతుంది. మీరు మనస్సుతోటి మమేకం కాకుండా, తాదాత్మ్యాన్ని చెందకుండా మనస్సుని సాక్షిగా దర్శిస్తూ ఆ ఎరుక, ఎరుక అనే పదం అవగతమైనదండి, తెలిసిందండి. ఆ ఎరుక తెలివేన అనబోయి, తెలివి కంటే ఎరుక ఇంకా బెటర్ ఏమో అని అనిపించి ఎరుక అంటున్నా. ఎందుకంటే నేను తెలివి అంటే మీరు ఆ తెలివి అనే పదాన్ని, తెలివి వచ్చింది, తెలివితేటలు గలవాడు, తెలివితేటలు లేనివాడు అని ఇలాంటి దారి పట్టిస్తారేమో అని నాకు భయం వేసి తెలివి అంటూనే ఎరుక అని కూడా అంటున్నా. మీరు దాన్ని మిస్టేక్ చేయడానికి వీరలేదు ఇంకా. కాబట్టి ఆ ఎరుక యందు ఎటువంటి సంగము ఉండదు, అది అసంగముగా ఉంటుంది. అసక్త ఆ ఎరుకయే బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పబోయాంటే నువ్వు ఆత్మ గురించి చెప్తున్నావంటే బ్రహ్మనగా ఆత్మనా ఒకటే. ఆ ఎరుకయందు ఎటువంటి సంగము ఉండదు. సో సూర్యుడు ప్రకాశింపజేసే నీటిని ప్రకాశింపజేస్తాడు, కానీ నీటి యొక్క తేమ సూర్యకాంతికి తగలదు. అదేవిధంగా సర్వ ఇంద్రియ వ్యాపారములను, తద్వారా సకల జగత్తును కూడా ఆత్మచైతన్యము ప్రకాశింపజేస్తూనే ఉన్నా ఆత్మచైతన్యము అసంగముగానే ఉండును. అసక్తం చేతనే ఇంతకుముందు అనుకున్నాం ఇవన్నీ కూడా. పరమాత్మ సర్వకాలములను, సర్వదేశములను, సర్వప్రాణులను, సర్వఘటనలను, సర్వములైనటువంటి ఘటనలను వ్యాపించి ఉన్నప్పటికీ దేనితోటి పరమాత్మకు సంగము ఉండదు. ఈ అసంగత, ఈ అసంగత అనే ధర్మము అది ఆత్మస్వరూపము, దాన్ని బాగా పట్టుకోవాలి. ఇప్పుడు మన జీవితాలని మనం చూసుకుంటే మనం ఎన్ని సుఖాలని అనుభవించామో, అనుభవించినప్పుడు ఆ సుఖములన్నీ నేను నావి అని అనుకునే అనుభవించాము. కానీ అవన్నీ ఏమయ్యాయి? మనకి ఇప్పుడు ఏమైనా ఒక పిసరంతైనా మిగిలి ఉన్నాయా? ఏదీ మిగిలి లేదు. అంటే అర్థం ఏమిటి? సుఖాన్ని అనుభవిస్తుండగా ఈ సుఖము నేను నాది అని అనిపించిందే, కానీ తీరా అది తొలగిపోయేప్పటికీ దానికి మనకి సంగము లేదని తెలుస్తూనే ఉన్నది. అలాగే దుఃఖములు, ఎన్ని దుఃఖాలను అనుభవించాము, అవి మిగిలి ఉన్నాయా మీరు గుర్తు చేసుకుని మళ్ళీ కొత్తగా అనుభవిస్తే అది వేరే సంగతి, కానీ అనుభవించిన దుఃఖం అనుభవంతో పోయింది అవతలకి, దాన్ని మళ్ళీ తవ్వుకుని మళ్ళీ పైకి తెచ్చుకుని ఇంకోసారి మీరు దుఃఖాన్ని అనుభవిస్తానంటే అది ఆ దుఃఖం కాదు, ఇది మళ్ళీ కొత్తగా తెచ్చుకున్న దుఃఖం. ఇది ఆ దుఃఖం అయింది, అప్పుడే పోయింది, ఇప్పుడు వచ్చిన ఈ దుఃఖము పోతుంది. ఎందుకంటే ఆత్మ అసంగము. ఈ అసంగత అన్నది గొప్ప ధర్మం. అది పురుషోహ్యయం అసంగోహ్యయం పురుష. ఈ పరమాత్మ ఈ అసంగుడు ఆ విషయాన్ని చెప్తున్నారు. అసక్తం అనుందిగా, యస్మాత్ సర్వకరణవర్జితం జ్ఞేయం తస్మాత్ అసక్తం సర్వసంశ్లేషవర్జితం. సో పరమాత్మ సకల ఇంద్రియముల నుండి విరహితమై ఉన్నది కనుక, అనగా కన్ను, చెవి మొదలైన వ్యాపారములు అని మొదలైన ఇంద్రియములు ఏమీ కూడా పరమాత్మ యందు లేవు. ఏ వ్యాపారములు పరమాత్మ యందు లేవు అని మనం తెలుసుకున్నాము కనుక, ఆ కారణము వలన
మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రకటించ డిక్లేర్ చేయవచ్చును. ఏమని? పరమాత్మ అసక్తము అంటే సర్వసంశ్లేషవర్జితము, దేంతో అతుక్కునేది కాదు. సంశ్లేష అంటే అతుక్కోవడం, అతుక్కునేది కాదు. సో గ్లూ అంటారు చూడండి, బంక అది పట్టుకుంటుంది, అలాగే నూనె పట్టుకుంటుంది. మీరు ఫ్యాట్ తీయకుండా పెరుగుని కనుక తయారు చేశారనుకోండి, బాగా ఫ్యాట్ ఉన్నటువంటి మీ పాలతోటి పెరుగు తయారు చేస్తే గడ్డ పెరుగు అంటారు. ఆ పెరుగు వేసుకుని తినేస్తే భోజనం, ఆ తర్వాత చేయి కడుక్కుందాం అంటే ఆ చేతి జిడ్డు వదలదు. అలాగంటే పెరుగు భోజనం చేస్తే శరీరం అది ఎదుగు కొరగాకుండా అయిపోతుంది, కొలెస్టిరాలు ఇవన్నీ కూడా సమస్యలన్నీ వచ్చేస్తాయి. సో ఆ జిడ్డు అంటారు చూడండి, ఆత్మస్వరూపమునకు దేనితోటి జిడ్డు వలె పట్టుకునే లక్షణము లేదు. సర్వసంశ్లేష వర్జితం అంటే రూపాలుని కంటితో రూపములను ప్రకాశింపజేసిన రూపములు ఆత్మస్వరూపమును పట్టుకోలేవు, జిడ్డు పట్టుకున్నట్టుగా. శబ్దములు పట్టుకోలేవు, ఏవి పట్టుకోలేవు, అది అసంగముగానే ఉండును. జ్ఞేయము, జ్ఞేయం అంటే జ్ఞేయ బ్రహ్మ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది జ్ఞేయము అంటే మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన పరమాత్మ అని అర్థం. జ్ఞేయం అంటే జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామే అని మొదలుపెట్టి మనం చదువుతున్నాం కదా. కాబట్టి ఆ పరమాత్మ సర్వకరణ వర్జితము కనుక సర్వసంశ్లేష వర్జితం అసక్తం. అయితే ఇన్ని లక్షణాలు చెప్పారు మీరు, ఏమని? దానికి ఏ ఇంద్రియాలు లేవు, ఇంద్రియ వ్యాపారములను వేటిని పరమాత్మ చేయుటలేదు, పరమాత్మకి దేనితోటి సంశ్లేషము లేదు అని చెప్తే, అయితే ఈ సర్వ జగత్తుకి పరమాత్మకి ఏం సంబంధం లేదన్నమాట అని అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. ఇప్పుడు సినిమాలో ఉండే దృశ్యాలకి ప్రకాశానికి సంబంధమేం లేదు. సినిమాలో శృంగార రసం ఉన్నా కరుణ రసం ఉన్నా ఆ రసాలకి ప్రకాశంతో సంబంధమేం లేదు. అయితే మరి ఇంకా ప్రకాశానికిను సినిమాకి కూడా సంబంధం లేదనుకున్నారు. అలా అనుకోకూడదు. ఈ సంబంధాలు ఏమీ ఆత్మ ప్రకాశానికి లేకున్నా ఈ సినిమానంతని నిలబెట్టేది ప్రకాశింపజేసేది ఆ ప్రకాశమే. కాబట్టి అసక్తమే అయినప్పటికీ కూడా సర్వభృత్ సర్వమును నిలబెట్టేది, భరించుట అంటే పోషించుట నిలబెట్టుట అని అర్థం. భృయి భరణే అనే ధాతువు భరించుట. భృ అన్న అర్థం భరణ, దానికే అదే అర్థం, దానికి అదే అర్థం. ఇప్పుడు భ్రూకి అర్థం ఏమిటంటే ఆ భ్రూనే తిప్పి వరణం, భ్రూ నుంచే వచ్చింది వరణం. భరించుట భర్త, భర్త అంటే భరించువాడు. భరించుట అంటే మోయుట అంటే బరువు నెత్తులు పెట్టుకుని మోస్తున్నాడని ఒక రకంగా మీరు అంటే అనొచ్చు. అక్కడ మోయుట అంటే ఫిజికల్గా మోస్తున్నాడని కాదు, నిలబెట్టుట మనుగడను ఇచ్చుట అని అర్థం చెప్పాల్సి ఉంటుంది భరించుట. సో సర్వభృత్ సర్వమును నిలబెట్టేది పరమాత్మయే. ఇప్పుడు ఆకాశానికి కూడా మీరు ఇప్పుడు సినిమాలో ఎన్ని దృశ్యములు ఉన్నాయో అవన్నిటినీ నిలబెట్టేది ఏది? ప్రకాశము. అదేవిధంగా ఆత్మచైత పరమాత్మయే సకల జగత్తును కూడా నిలబెడుతున్నాడు భాష్యకారు. యద్యపి ఏవం తథాపి సర్వభృత్య ఏవా. ఈ పరమాత్మ ఈ విధంగా సర్వసంశ్లేషము లేనివాడే అయినప్పటికీ సర్వమును నిలబెట్టేది పరమాత్మయే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం ద్వైత పరిభాష ద్వైత భాషని ఉపయోగించి అద్వైత తత్వాన్ని బోధిస్తూ ఉంటాము. ది లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీ ఈజ్ యూస్డ్ ఫర్ డిస్క్రైబింగ్ నాన్ డ్యువాలిటీ. ఇక్కడ చూడండి, సర్వేంద్రియ సర్వ అంటే లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీ, ఇంద్రియములు వాటి గుణములు వాటి ఇదంతా కూడా లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీ. బట్ అట్ ది సేమ్ టైమ్ ది ఎయిమ్ ఈజ్ నాట్ టు ప్రజెంట్ ది డ్యువాలిటీ, ది ఎయిమ్ ఈజ్ సర్వేంద్రియ వివర్జితం. మళ్ళీ ఆ అద్వైత తత్వాన్ని బోధించుట ప్రయోజనం. అలాగే సర్వభృత్ అని మళ్ళీ గుణభోక్తృ అనే లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీ అది. కానీ బోధించబడే తత్వము మాత్రం ద్వైతం కాదు, నిర్గుణం. మళ్ళీ అద్వైత తత్వాన్ని దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీని ఉపయోగించి అపవాద న్యాయం చేత
అంటే నిగేషన్ అనే ప్రిన్సిపల్ని ఉపయోగించి అద్వైత తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. దానికి చక్కటి దృష్టాంతం ఇది. ఇంద్రియ వ్యాపారములన్నీ అధ్యారూపములే, వాటి యొక్క అపవాదము అధ్యారూప అపవాద న్యాయం. సో దాన్నే ఈ రకంగా లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది నాన్ డ్యువల్ రియాలిటీ అని అంటారు. సో దీనికి ఒక దృష్టాంతం ఉంది, చక్కటి దృష్టాంతం. జీరో అంటే ఏమిటి? ఏ సున్నా అన్నారు అనుకోండి, ఏమీ లేకపోవడం కదా సున్నా. కానీ సున్నాని సూచించటానికి, సున్నా గురించి ఎదరవాడికి చెప్పాలనుకోండి, సున్నా అని చెప్పాలనుకోండి, మీరు అలా సున్నా ఏమీ లేదు కదా అని ఇలా మాట్లాడుకూరుకుంటే సున్నా చెప్పినట్టు అవుతుందా? అవదు. పుస్తకంలో 15 లెక్కలు ఎక్సర్సైజులు ఉంటాయి కదా, దానికి సమాధానములు ఆన్సర్స్ ఉంటాయి. 15 లెక్కకి ఆన్సర్ సున్నా, అప్పుడు అక్కడ ఏమి ఖాళీగా వదిలేసాడు అనుకోండి, అప్పుడు తెలిసినట్టు అవుతుందా? అవదు. ఆన్సర్ సున్నా అంటే ఏమీ లేకపోవడం ఆన్సర్. కానీ అక్కడ ఏం చేస్తాడు ఆ సున్నాని ఏం చేస్తాడు? ఇలాగ ఒక రేఖతో సూచిస్తాడు. ఏమంటే రేఖతో ఉన్నదాన్ని సూచిస్తారు కదా, 1, 2, 3 ఈ రేఖలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఉన్నవాటిని సూచిస్తున్నాయి. ఉన్నవాటిని సూచించే రేఖను ఉపయోగించి లేని దానిని సూచించుట. 1, 2, 3, 4 అనే సంఖ్యలను చెప్పేటువంటి భాషను ఉపయోగించి సున్నా, ఏమీ లేని దానిని కూడా సంఖ్యలను చెప్పే భాషతోటే మీరు బోధించాల్సి ఉంటుంది. సంఖ్యలను సూచించే రేఖలతోటే సున్నాని కూడా సూచించాల్సి ఉంటుంది. అలాగే పూర్ణము అలా కూడా అంతే, సున్నాకి అప్లై అయిందే, మీకు ఇన్ఫినిటీకి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ఫినిటీకి కూడా ఇలాగేదో 8ని పడుకోబెడితే ఇన్ఫినిటీ అని అలాగేదో సూచనగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీని ఉపయోగించి అద్వైత తత్వాన్ని బోధించుట అనే ఒక ప్రక్రియని మనం, చాలా గొప్ప ప్రక్రియ ఇది. దీన్ని తెలుసుకోవటానికి వేదాంత శాస్త్రంలో కొంత పరిణతి కలిగి ఉండాలి. చెప్పేవాడు వినేవాడు కూడా పరిణతి, ఇదేదో పురాణ కాలక్షేపం అనుకున్నారు, కథా కాలక్షేపం కాదు సుమండి, చాలా గభీరమైనటువంటి శాస్త్ర విచారము. సర్వమును ఆ పరమాత్మతత్వమే నిలబెట్టుచున్నది. ఎలాగా, హౌ కెన్ యూ సే దాట్? సర్వమును పరమాత్మతత్వం ఎలా నిలబెడుతోంది? ఆయన వ్యాఖ్యానిస్తున్నారు, సదాస్పదం హి సర్వం సర్వత్ర సద్బుద్ధి అనుగమాత్. అది ఇది, దీన్ని బోధించడమే కష్టం, ఇక్కడే ఉంటుంది పేచీ అంతా కూడా. దీన్నే వేదాంత శాస్త్రంలో విషమఘట్టము అని వర్ణిస్తారు. ఇంగ్లీష్లో కునుండ్రం అంటూ ఉంటారు. ఏమిటంటే, ఇప్పుడు కుండ టేబులు మైకు, దీంట్లో బ్రహ్మ ఎక్కడున్నాడు చెప్పండి? దీంట్లో బ్రహ్మను చూపించండి. ఎందుకంటే సర్వమును భరిస్తున్నది బ్రహ్మే అంటున్నావు కదా నువ్వు. సర్వభృత్యైవ, పరబ్రహ్మయే సర్వమును భరిస్తోంది, నిలబెడుతోంది. ఈ మైకుని పరబ్రహ్మ నిలబెట్టిందా? ఎక్కడ నిలబెట్టిందో చూపించు నాకు, ఎలా నిలబెట్టిందో. టేబుల్ని పరబ్రహ్మ ఎలా నిలబెట్టింది? ఘటము, ఘటం అంటాం మేము, సీసానక్కర్లా ఘటం అన్న అలవాటు వేదాంతులకి. ఘటం అంటే కొంత తృప్తిగా ఉంటుంది. సో ఎందుకంటే వేదాంతులు వీళ్ళు పూర్వజన్మలో వీళ్ళు కుమ్మరి వాళ్ళు, అందుకోసం ఇప్పుడు కూడా ఘటం ఘటం అంటూ ఉంటారు. సో ఘటము, టేబులు, మైకు, వీటిని పరమాత్మ ఎలా భరిస్తున్నాడో చెప్పబోయా నువ్వు అని మీరు అడిగితే, చూడండి ఇది టేబుల్, కన్ను కొంచెం పక్కన పెట్టండి. ఇది ఇప్పుడు నేను చేతితోటి దీన్ని దర్శిస్తున్నాను. ఎలా దర్శించాను? ఇగో ఇలా అని ఉంది అని దర్శించాను. ఉంది అనే కదా దర్శిస్తా, ఉంది టేబులు అని చెప్పాను. కాబట్టి ముందు ఏది? ముందు ఉన్నదియా లేక ముందు టేబులా? ఉంది, ఉంగుట. ముందు ఉంగుట, తర్వాత టేబుల్. ఇప్పుడు కన్నుతోటి మీకు అదృష్టం, కన్నుతో కూడా ముందు ఉండుటయే తర్వాతే టేబుల్. కన్నుతో కూడా ఉండుటయే, టేబుల్ తర్వాతే వస్తుంది. టేబుల్ బుద్ధి, టేబుల్ సంస్కారం ఉన్నవాడే టేబుల్ని చూస్తాడు, టేబుల్ సంస్కారం లేనివాడు టేబుల్ని చూడనే చూడడం.
ఒకడికి టేబుల్ సంస్కారం లేదండి, కానీ వుడ్ సంస్కారం ఉంది. వాడు వుడ్డే చూస్తాడు, చెక్కనే చూస్తాడు, టేబుల్ని చూడడం. వాడికి చెక్క సంస్కారం కూడా లేకపోతే చెక్కను కూడా చూడడం. కాబట్టి చెక్క, టేబుల్ ఇవన్నీ తర్వాత వస్తాయి. నేను వుడ్డుని, చెక్క, టేబుల్ని చూడకపోవచ్చు, కానీ ఉంది అని మాత్రం చూసి తీరత స్పర్శ జ్ఞానం చేత కూడా ఉంది. ఏదైనా చప్పుడు వచ్చిందనుకోండి, చప్పుడు వస్తే ఉంది అని తెలుస్తుంది. ఏమండి ఏమండి, ఆ చప్పుడిని బట్టి మనిషి ఉన్నాడా, కారు చప్పుడా, లేకపోతే సైకిల్ చప్పుడా, అవన్నీ తర్వాత వస్తాయి. కాబట్టి ముందు ఏమున్నది ఉంది, తర్వాత ఏమిటి నామరూపం. ఇప్పుడు మీరు ఆభరణాల షాపులోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నది ఏమిటి, నామరూపాలు ఏమిటి అని చూసుకోండి. మీరు ఉన్నది బంగారం, ఆభరణములన్నీ నామరూపములు మాత్రమే. కాబట్టి నామరూపాత్మకమైన ఆభరణములన్నిటినీ నిలబెట్టేది బంగారమే. కనుక మీరు బంగారం షాపులోకి వెళ్ళి ఆభరణాలు చూస్తున్నారు అంటే మీరు వ్యామోహితులై ఉన్నారు, నామరూపముల వలలో చిక్కుకొని ఉన్నారు. బంగారం షాపులోకి వెళ్ళి బంగారాన్ని మాత్రమే చూస్తున్నారు అంటే మీరు తత్వవేత్తలై ఉన్నారు, ఆత్మస్వరూపం ఆ తత్వం తెలుసుకుని ఉన్నారు, బంగారం అనే తత్వం తెలుసుకొని ఉన్నారు. అలాగే లోకాన్ని చూస్తున్నప్పుడు, మీరు లోకాన్ని చూసేప్పుడు రెండు రకాలుగా చూడడం. ఒకటి ఎరుక ఫోకస్లో లోకాన్ని చూచుట, మనస్సు యొక్క సంకల్పముల ప్రవాహంలో లోకమును చూచుట. తేడా ఏమైనా తెలుస్తుందండి? ఎరుక యొక్క ప్రకాశంలో, ఆ ఫోకస్లో మీరు చెట్టును చూశారనుకోండి, ఎరుక యొక్క ప్రకాశంలో చెట్టును చూశారనుకోండి, ఉంది అనే అనుభవానికి వస్తుంది. ఆ ప్రెసెన్స్ ఉనికి అనుభవానికి వస్తుంది. ఆ పైగా మీకు ఎరుక యొక్క ఫోకస్లో ఉనికి అనుభవానికి వచ్చినప్పుడు అది చెట్టు అనే మాట బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఉంది కొండ, ఉంది కొండ అనే మాట బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఎందుకంటే ఫోకస్లోకి ఏమొచ్చింది, ఉనికి ఫోకస్లోకి వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో నామరూపాలు ఉంటాయి, రూపము నామము, రూపము దాన్ని బట్టి నామము బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. ఎలాగంటే చంద్రుడు పొగలు కూడా ఉంటాడు, కానీ మీరు పట్టి పట్టి చూస్తే కానీ కనపడ్డాడు. సూర్యప్రకాశంలో చంద్రుడు కనపడ్డు కానీ ఉంటాడు. అలాగే చెట్టు అనే రూపము నామము ఉంటాయి, కానీ ఎరుక యొక్క ఫోకస్లో ఉంది అనేది మీకు అనుభవానికి వస్తుంది. అదే చెట్టుని మీరు మనస్సుతో చూశారనుకోండి, చెట్టు అని, పనస చెట్టు అని, ఈ ఏడాది పనస పళ్ళు సరిగ్గా తినలేదు అని ఇదంతా గుర్తు వస్తుంది, ఈ సంసారం అంతా వస్తుంది. ఏమండి అర్థమైందండి? ఇది ఎలాగంటే మనిషి అని ముందు చూసి తర్వాతనే మతం కులం ఇవన్నీ చూశారనుకోండి, ముందు మనిషి అని చూస్తారు, అంతకంటే ముందు ప్రాణి అని చూస్తారు, ప్రాణి అని చూసి తర్వాత మనిషి అనేది తర్వాత వస్తుంది, ముందు ప్రాణి, అంతకంటే ముందు ఉంది, ఉంది ఉన్నాడు, ఉంది ఉన్నాడు ఉంది, దానికి ఈ ప్రత్యయాల గురించి మీరు చింత చేయకండి, డీ డూ వీటి గురించి చింత చేయకండి, ఉండడం గురించి ఆలోచించండి. ఉంది ప్రాణి, మనిషి, మా కులం వాడు, నాకు మిత్రుడు, నాకు శత్రువు, ఇదంతా మనకు పాత్ర. మనకు ఎవరు చెప్తుందంటే మనస్సు సృష్టించేటువంటి మాయాజాలంలో పడి ఆ మూలంలో ఉండేటువంటి ఆ సర్వమును నిలబెట్టేటువంటి ఆ ఉంది అనే తత్వము, అది ఈజినెస్ ఉనికి, దాన్ని మనం విస్మరిస్తాం. ఇప్పుడు ఇది ముందు ఉంది, తర్వాత మైక్ అయింది, పుస్తకము తర్వాత అయింది, ముందు ఉంది. ఇదే ఇప్పుడు ఇలా ఉంది, ఉంది పుస్తకము, ఉంది మైకు. కాబట్టి మైకు, పుస్తకము, ఘటము ఇత్యాది నామరూపములను అన్నిటినీ నిలబెట్టేది, వాటన్నిటికీ ఆశ్రయమయ్యేది, ఆస్పదమయ్యేది కేవలము ఆ పరమాత్మ. కాబట్టి పరమాత్మ అంతటా ఉన్నది,
నేను మొన్న శైలేశ్వరంలో పాఠం చెప్తుంటే ఒక సాధకుడు కబీర్ భజన్ నాకు రాసిచ్చాడు. ఆ కాగితాన్ని విలువైన కాగితంలాగా అనిపించి నేను సంచిలో పెట్టి తెచ్చుకొచ్చాను. అంటే కబీర్ భజన్ రాసిచ్చాడు ప్రేమకి అట్లీ చీపి ఎప్పుడైనా చూసుకుంటే కొంత మనస్సుకి వికాసాన్ని కలిగిస్తుంది. అది కనపడింది నాకు. ఈ సర్వభృత్యైవారిన చోట మీకు ఒకసారి వినిపిద్దామని పట్టుకొచ్చాను. సో కబీర్ అంటాడు, మోకో కహా ఢూంధేరే బందే మొన్న అనుకున్నట్టున్నాను, రైతు తేరే పాస్ట్ ఒక వెలివాడ నన్ను ఎక్కడ వెతుకుతున్నావు రా నువ్వు, నేను నీకు నీ ఎదురుకున్నానే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీ దేవుడు అంటున్నాడు అన్న. నా తీర్థమే, నా మూరత్వమే, నా ఏకాంత నివాసమే. కొంతమంది అలా అనుకుంటున్నారు, ఏమైనా కాశీ వెళ్తే దేవుడు దొరుకుతాడు, లేకపోతే కైలా లేకపోతే దేవాలయం లోపల మూర్తిలో దేవుడు ఉంటాడు, లేకపోతే ఏకాంత నివాసం ఎక్కడికో గుహల్లో ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ఉంటాడు దేవుడు అని అలా అనుకుంటున్నారు. వాస్తవానికి అంతటా ఉంటాడు, అక్కడ కూడా ఉంటాడు, కానీ అక్కడ మాత్రమే ఉంటాడని అనుకుంటున్నారు. ఎప్పటి నేను మీ పక్కనే ఉన్నాను. నా మందిరమే, నా మస్జిద్మే, నా కాబే కైలాష్మే. సో అది ఎలాగా మందిరము మస్జిదు లేకపోతే కాబా లేకపోతే కైలాసు ఇలాగంటే ప్రత్యేక స్థానములను నిర్దేశించి అక్కడే దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారో ఎదుగల్ల మీరందరూ, నేను అంతటా ఉన్నాను. సర్వభృత్యైవాన్ నా మై జపమే, నా మై నా తపమే, నా వ్రత ఉపవాసమే. మోకో మళ్ళీ అధ్యాత్మంలోకి వచ్చాడు, అధిభూతాన్ని వీలుపెట్టి అధ్యాత్మంలోకి వచ్చాడు. నేనుతో జపము వ్రతము తపస్సు ఉపవాసము వీటిల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, నీ గాలి గాలిలో ఉన్నాను అని చెప్పబోతున్నాడు. నీవు పీల్చే గాలిలో విడిచే గాలిలో నేను ఉన్నాను. సో నమై క్రియా కర్మమే రహత, నమై యోగ సన్యాసమే. కొంతమంది అనుకుంటారు యోగాసనాలు శీర్షాసనము, శీర్షాసనం ఇంకా పర్వాలేదు, అర్ధమత్స్యేంద్రాసనం అని ఒకటి ఉంది, అర్ధ అది సగమేది ఇంకా ఫుల్ వచ్చేస్తాడు. అది వేసినవాడు ఎవడో ఆ పతంజలి మరి దిగి రావాలో ఏమో లేదు. అర్ధమత్స్యేంద్రాసనం అంటే మోస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆసనం. ఆ ఆసనంలో మీరు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ ఎడమ చెయ్యి వీపులు పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. ఇలా తీసుకోవచ్చు కాదు, అటువైపు పెట్టండి చూస్తా ఎలా పెడతారు. ఇది అటువైపు తిరిగి ఉండాలి, వీపు మధ్యలో అటువైపు చెయ్యి రైట్. అలా పెడితే అది ఆ సగం ఆసనం అయిందండి. సో అలాగే ఏదో దాంట్లో ఏదో ఉంటుందో, లేకపోతే సిద్ధులు వస్తాయి వాటిల్లో ఉంటాడు దేవుడు, లేకపోతే ఆ సిద్ధ పురుషుల పైన ఎక్కడ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు. నేను నీ పక్కనే ఉన్నాను. నహి ప్రాణమే, నహి పిండమే, నా బ్రహ్మాండ ఆకాశమే, నమై ధృకుటి భవర గుఫామే. అది కూడా ఉంది ధృకుటి. ఇక్కడ ఇక్కడ ఉన్నాడు దేవుడు అధ్యాత్మంలో. ఇక్కడ బంకనాళము అనేది ఒకటి ఉంటుంది ధృకుటి పైన. ఆ బంకనాళం పైన భ్రమర గుహ ఉంటుంది, అంటే తుమ్మిద సౌండ్ చేస్తూ ఉండే గుహ ఉంటుంది. ఆ గుహ పైన సహస్రారం ఉంటుంది, ఆ సహస్రార పద్మంలో దేవుడు కూర్చుని ఉంటాడు అని కొంతమంది అంటారు. అదే నేను నీ దగ్గరనే ఉన్నాను, ఒకే పేరే పాస్ట్లో. ఇప్పుడు ఈ బంకనాళము భ్రమర గుహ ఇవన్నీ ఎక్కడ వెతుకుతారు మీకు? నేను మీకు చాలా దగ్గరగా ఉన్నాను. ఇంకా అంటాడు ఆయన, హోజు హోయే తురంత మిల జావు, నీవు నన్ను అన్వేషిస్తే నేను వెంటనే దొరుకుతాను. అన్వేషించాలి, అన్వేషించడం అంటే విచారం. ఇప్పుడు మనం చేస్తున్న విచారము ఇది ఈశ్వరాన్వేషణ అని పేరు. ఏదో మనకేం పని పాట లేక వచ్చిప్పుడు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నామా, ఇదేమన్నా కథాకాలక్షేపమా? కాదు కదా, ఆత్మవిచారం చేస్తున్నాం. అంటే ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉన్నాను. మీరు కనుక సరిగ్గా అన్వేషిస్తే నేను మీకు వెంటనే దొరికేస్తాను. ఎంత టైం పడుతుందో తెలుసునా నన్ను వెతకడానికి? ఏక పలకో తాళాష్మే, ఒక క్షణం మీరు వెతికితే నేను దొరికేస్తాను. అంతే కదా, ఎరుకని మీరు ఫోకస్ చేసి ఉనికిని దర్శించారంటే దొరికేసాడు అప్పుడు దేవుడు. అమరకూడదు.
నామరూపములు అన్నింటి వ్యాపిస్తూ నామరూపములకు అతీతంగా ఉండేటువంటి దట్ ప్రెసెన్స్ అన్లిమిటెడ్ ప్రెసెన్స్ ఆ ప్రెసెన్స్ అనేది నాట్ లిమిటెడ్ బై స్పేస్ నాట్ లిమిటెడ్ బై స్కై నాట్ లిమిటెడ్ ఇన్ ఎనీ వే ఇట్ ఈస్ లిమిటెడ్ ఇట్ అఫోర్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సెపరేట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇట్ అఫోర్స్ ఆల్ ఆఫ్ దెమ్ అటువంటి ఆ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన సత్తు ఎక్కడున్న చాలా కింద వ్యక్తి మీద వెనక ముందు ఆ పరమాత్మయే జరుగుతుంది విశేషం
అనేది ఒక ఇంట్లో ఉండబట్టి ఏది లేదు అంటారు తప్ప ఆ ఏది ఉంది ఒక బుద్ధి లేకుండా ఏది లేదు అని అనుకుంటున్నాను.